नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు మూలా నక్షత్రం గురించి తెలుసుకుందాము ఈ మూలా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఈ యొక్క మూలా నక్షత్ర ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అంటే ఈ మూలా నక్షత్ర మనస్తత్వం గల వాళ్ళు సున్నితంగాను స్నేహపూరితంగాను సాకార తత్వము అంటే ఒకరికి సాకార చేయటములో వెనకాడకుండా ఏ పనినైనా పూర్తి చేయడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఆ పని పూర్తి చేసేంత వరకు పట్టువదలని విక్రమార్కులకు శ్రమిస్తూ ఉంటారు మూలా నక్షత్రం ఏది ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు దాని ప్రభావం మంచిగా ఆ వ్యక్తుల పైన పడ్డప్పుడు స్త్రీ పురుషులకు స్త్రీలైతే ఉన్నతమైన చదువులు ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ చేయటము లేదు అంటే వివాహ విషయంలో దాంపత్య విషయాలలో సంతానం మంచి సంతానం కలిగి తద్వారా భర్త భార్యల ఐక్యతగా ఉండి అత్తమామల దగ్గర బంధుత్వం దగ్గర మంచి పేరు సంపాదించి అలాగే దినాదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు స్త్రీలైతే వ్యాపారం చేసే స్త్రీలలో కూడా పట్టుదలతో పురుషులైనా కూడా వారి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రకారంగా అందరినీ కలుపుకొని పోయే తత్వము ప్రతి రూపాలు మనకి ప్రశాంతంగా సంపాదించి తెలివితేటలు ఏర్పడుతూ ఉంటాయి కానీ ఇదే మూలా నక్షత్రము నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆ నీచ స్థితి ప్రభావము స్త్రీపైన పురుషులపైన పడ్డప్పుడు చిన్న వయసు వారైతే చదువులో ఆటంకాలు ఎదురవుతాయి చదువు సరిగా చదవలేరు అభ్యసించలేరు చదువుని విస్మరించి చదువు పూర్తిగా వారికి లోపించే అవకాశం ఉంటుంది కొంచెం వ్యవనస్తులు అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వివాహాల ఆటంకాలు కలగటము సంబంధాలు కుదరకపోవటము మూలానక్ష జాతకుడని చాలా వరకు నష్టరీతిలో పోతాయి కొందరు స్త్రీలైతే వయసు అయిపోతున్నా కూడా వారికి పెద్ద వయసు వస్తున్నా కూడా వివాహం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు భగవారైనా స్త్రీలైనా ఇటువంటి మూలా నక్షత్రం నిత్య స్థితిలో ఉన్నప్పుడు అంటే మనకి నెగిటివ్గా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను పెద్దల యందు కానీ రావలసిన ఆస్తుల విషయంలో కానీ ఆటంకాలు బంధుమిత్రుల వల్ల వ్యతిరేక భావనలు మన నమ్మిన వాళ్ళే మనకు నష్టము చేయటము మన స్నేహ రూపమే మనకి ఇలువ లేకుండా చేయటము మన మంచికి పోయినా కూడా వ్యతిరేక భావన రావటము ఇటువంటివి మూలా నక్షత్రము నీచ స్థితిలో ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే నక్షత్రము ఈ మూలా నక్షత్ర అధిపతిగా కేతువు వ్యవహరిస్తూ ఉన్నాడు కేతుగ్రహము అదే ధనస్సు రాశి ఇది అధిపతిగా గురువు మహర్దశిగా ఉంది కాబట్టి ఈ కేతువుకు అధిపతికి నక్షత్రాధిపతి వైడూర్య రత్నము వాడాలి అలాగే రాశి ప్రకారంగా కనక పుష్పరాగము వాడాలి అయితే ఈ యొక్క నీచ స్థితులు ఏ రకంగా ఏర్పడతాయంటే మనిషికి వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి నక్షత్రము రాశి మహర్దశలు వయసును బట్టి 7 నుంచి 20 సంవత్సరాలు 27 సంవత్సరాల వరకు శుక్ర మహర్దశి ఉంటుంది వజ్రము వాడాలి అట్లకే 27 నుంచి 33 సంవత్సరాలకు రవి మహర్దశ కెంపు వాడాలి ఇట్లక వయసు ప్రభావాన్ని మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి ఆ మహర్దశలు ఏర్పడినప్పుడు ఈ నక్షత్రానికి మహర్దశలు కొంచెం వ్యతిరేక భావనలు ఏర్పడినప్పుడు మనకి నీచ స్థితిలో ఏర్పడుతూ ఉంటాం అప్పుడు ఏంటంటే ఆ నీచ స్థితి నుంచి మనకు మెరుగుపడటానికి మనకు అన్నింటిలో సహజంగా మనకి లాభదాయకంగా కలిసి రావటానికి సమస్యలు వైదొలిగిపోయి ఎడ్యుకేషన్లో కానీ వివాహ విషయాల్లో కానీ జాబ్ విషయాల్లో కానీ దాంపత్య విషయాల్లో కానీ ప్రతి ఒక్కడు మానవుడు ప్రశాంతంగా జీవించడానికి ఏ కోరుకుంటాడో అవన్నీ ప్రశాంతంగా ఉండాలంటే మనకి అమూల్యమైన విశిష్టమైన రత్నాలు ధరించాలి ఆ రత్నాలు ధరించడం ద్వారా మనకి మనకి నక్షత్రాది ప్రక్రియ ఉన్న లోపాలు కొంతవరకు ఉపశమనం చేయొచ్చు కొంతవరకు శాంతి చేయొచ్చు ఆ స్టోన్స్ వాడటం వల్ల వైడూర్యం అనేది నక్షత్రాధిపతి కెంపు దానివల్ల ఈ రకంగా ఈ వైడూర్యాన్ని మనం ఉంగరముగా చేయించి వేళ్లకు చేతి వేళ్లకు ధరించాలి అలాగే కనక పుష్పరాగము నక్షత్రాధిపతి కాకుండా మనకు రాశి ప్రకారంగా అధిపతిక కనక పుష్పరాగాన్ని వాడాలి వయసులు వారిగా మహర్దశల వారిగా మనకు శుక్ర మహర్దశ ఉంటే వజ్రము అలాగే రవి మహర్దశ ఉంటే కెంపు ఇట్లక దశల వారీగా మనకి
మనకు వాడటం వల్ల రత్నములు వాడటం వల్ల మన పైన నక్షత్రాది ప్రభావంతో నీచ స్థితిలో ఉన్నది ఉపశమనం అయ్యి మనకి పాజిటివ్ థింగ్స్కి పాజిటివ్ అలవాట్లకి మనకి లోనయ్యి మనకి ప్రశాంతంగా లాభదాయకంగా పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారి వారి వ్యక్తిగత జాతకాల కోసము వారి యొక్క రాశి ఫలాలతో పాటు రాశి అనేది జాతకములో ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్రము కూడా జాతకములో అంతటి ప్రాముఖ్యత అలాగే దశలు కూడా మహర్దశలు కూడా వయసును బట్టి మహర్దశలు కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి వారి వారి వయసును బట్టి ఏ స్టోన్ వాడి ఏ నక్షత్రానికి ఏ స్టోన్ వాడాలి ఏ రాశికి ఏ స్టోన్ వాడాలి ఈ బాధల నుండి విముక్తి అవడానికి మనం ఏ రత్నధార ధరిస్తే మంచిగా అవుతుందనేది మీరు వ్యక్తిగతంగా మమ్మల్ని నేరుగా సంప్రదించడం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి సమస్యలు లోటులు ఆటుపోట్లను పూర్తిగా వైదొలగించడానికి మా ద్వారా మా సంస్థ ద్వారా మీకు మేలిమైన రత్నములు అందించి మీరు జీవన విధానంలో ప్రశాంతంగా ఐశ్వర్యముగా ఆరోగ్యముగా జీవించాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ప్రతి విషయము ప్రతి మంచి విషయం 10 మందికి షేర్ చేసి 10 మందికి సబ్స్క్రైబ్ చేపించి మా ఛానల్ని 10 మందికి తెలియపరిచేటట్టుగా ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజల ద్వారా అందుబాటులో మా ద్వారా అందుబాటుకు అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో భోగభాగ్యాలతో సర్వే జన సుఖినోభవంతో శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.